हाय हेलो अंदर की नमस्कार वेलकम टू माय चैनल श्वेता रघुनंदन अंदर एला उन्नारंडी बागुन्नारनी अनुकुंटुन्नानु ई रोज मनं पिल्ललकु संबंधिंचिन इंको टापिक गुरिंचि मात्लाडुकुंदाम अदे वेडि कुरुपुलु पिल्ललो चाला कामन गा कनिपिस्तायि एंडाकालंलो अने कादु चलिकालंलो कूडा कोंतमंदि पिल्ललकि ई वेडि कुरुपुलु कनिपिस्तुंटायि अंड पिल्ललकने कादु पेद्दवाळ्ळलो कूडा वेडि कुरुपुलु कनिपिस्तायि सो असलु ई वेडि कुरुपुलु वस्ते एं चेयालि రాకుండా మనం ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి ఇలాంటి మాటలు ఈరోజు మనం ఈ టాపిక్లో మాట్లాడుకుందాం అండ్ ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ని చూస్తున్నట్టయితే నా వీడియోస్ని చూడడానికి నోటిఫికేషన్స్ రావడానికి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఈ వేడి కురుపులు అన్నవి అసలు చిన్నపిల్లల్లో సమ్మర్లో ఎక్కువగా కనిపిస్తాయండి అది ఎలా తెలుస్తుంది అంటే మనం పిల్లల్ని చూసినప్పుడు సడన్గా మనకి రెడ్ కలర్లో చిన్న చిన్న పింపుల్స్ లాంటివి ఒకటి రెండు ఒక దగ్గర లేదా ఒకటేసారి ఎక్కువగా కనిపిస్తాయన్నమాట అవి ఎలాంటి ప్లేసెస్లో అవుతాయి అంటే బాడీ మొత్తంలో ఎక్కడన్నా అవ్వచ్చు ముఖం మీద కానీ వెనకాల వీపు మీద కానీ చేతుల మీద కానీ కాళ్ళ మీద కానీ ప్రైవేట్ పార్ట్స్లో కానీ డైపర్ ఏరియాస్లో కానీ ఎటువంటి ప్లేస్లోనైనా ఈ హీట్ ర్యాషెస్ అనేవి అసలు హీట్ ర్యాషెస్ అన్నవి ఎందుకు అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం హీట్ ర్యాషెస్ ఎందుకు అవుతాయి అంటే చిన్నపిల్లల్లో కొంతమందికి అప్పుడే స్వెట్ గ్లాన్స్ అన్నవి డెవలప్ అవ్వవు సో అలాంటప్పుడు ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అయినా టెంపరేచర్ వేడిగా ఉన్న ప్లేసెస్లో ఉన్నా ఎక్కువగా హీట్కి ఎక్స్పోజ్ అయితే పిల్లలకి ఆ చెమట అన్నది ఫామ్ అయిపోయి పోర్స్ అన్నవి లోపల క్లోజ్ అయిపోతాయి అవి క్లోజ్ అయినప్పుడు అక్కడ ర్యాష్ అన్నది ఫామ్ అయిపోతుంది సో అలా హీట్ ర్యాషెస్ అన్నవి ఫామ్ అవుతాయి ఈ హీట్ ర్యాషెస్ అన్నవి డేంజరస్సా కాదా అన్నది ఇంకో క్వశ్చన్ సో హీట్ ర్యాషెస్ అన్నవి కామన్గా డేంజరస్ కావండి కానీ ఒకవేళ మీరు వాటిని నెగ్లెక్ట్ చేశారనుకోండి చాలామంది చెప్తూ ఉంటారు వచ్చాయి కదా హీట్ అలాంటివి చాలా కామన్ అమ్మ పిల్లల్లో వచ్చాయి వాటితో అవే వెళ్ళిపోతాయని కొంతమంది పిల్లల్లో అవి కరెక్టే అండి కొంతమంది పిల్లల్లో ఎంతకీ అవి వెళ్ళవు సో అలా అనుకొని మీరు ఒకవేళ దానికి ప్రాపర్గా వచ్చిన తర్వాత కూడా ఏం కేర్ తీసుకోకుండా అలాగే పిల్లల్ని హీట్కి ఎక్స్పోజ్ చేస్తూ ఎటువంటి ప్రికాషన్ తీసుకోకపోతే అది హీట్ బర్న్ లాగా లేదా సన్ బర్న్ లాగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో మీరు ప్రికాషన్స్ అన్నవి తీసుకోవాలి ఒకవేళ అది వస్తే అండ్ ఇవన్నీ నాకు ఎలా తెలిసాయి అనుకుంటున్నారా దీనికి ముందు నేను మీకు చెప్పాలి అనుకున్నాను సో ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే బాబుకి ఈశాన్కి కూడా హీట్ ర్యాషెస్ చాలా ఎక్కువ సో అందుకనే నేను ఏం చేశాను అంటే ఒక రెండు నుంచి మూడు రోజులు ఇంట్లో కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నాను అప్పటికీ అది తగ్గుముఖం పట్టకపోతే నేను మా పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయడం జరిగింది తను నాకు కొన్ని విషయాలు చెప్పారు ఆ విషయాలు మీ అందరితోటి కూడా షేర్ చేసుకుంటే మీకు చాలా ఇంపార్టెంట్గా మీ పిల్లలకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియోని చేస్తున్నాను సో ఇంకోటి ఏంటి అంటే ఈ హీట్ ర్యాషెస్ని ఏం చేస్తే వచ్చిన తర్వాత ఏం చేయాలి హీట్ ర్యాషెస్కి మేజర్గా ఉండే క్వశ్చన్ ఏంటంటే మీ బేబీ బాడీ టెంపరేచర్ అన్నది మీరు కూల్ చేయాలండి బాడీ టెంపరేచర్ని ఎలా కూల్ చేయాలి అంటే మీరున్న ఎన్వైర్న్మెంట్ ఏదైతే ఉందో పిల్లల్ని ఎక్కువగా హీట్కి ఎక్స్పోజ్ చేయకండి ఇంట్లోనే ఉండనివ్వండి ఇంట్లో ఎక్కడైతే వేడి ఐ మీన్ ఎండ పడుతుందో ఆ ఏరియాస్లో పిల్లల్ని ఎక్స్పోజ్ కానివ్వకండి పిల్లల్ని ఆ ప్లేసెస్కి పంపించకండి బయటికి పంపించకండి ఇంట్లోనే ఉంచండి ఏమంటారు ఎక్కువగా టెంపరేచర్ అన్నది సెటప్ చేయండి ఎలా అంటే ఏసీస్లో ఉంచండి కూలర్లో ఉంచండి పిల్లల్ని కానీ ఏసీలో కూలర్లో ఉంచినా కానీ కరెక్ట్ టెంపరేచర్ అన్నది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎక్కువగా వేడిగా ఉండొద్దు ఎక్కువగా చలిగా ఉండొద్దు సో అది కూడా చాలా ఇంపార్టెంట్ సో మీరు అది కూడా తెలుసుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే ఆ హీట్ ర్యాష్ ఎక్కడైతే వచ్చిందో దాన్ని ఒక క్లాత్ తీసుకోండి క్లాత్ తీసుకొని ఎప్పటికప్పుడు దాన్ని నీట్గా వాటర్ తోటి క్లీన్ చేసేయండి ఎందుకు వాటర్ తోటి క్లీన్ చేయాలి అని చెప్తున్నాను అంటే అక్కడెక్కడైతే బ్యాక్టీరియా అన్నది ఉంటుందో దాన్ని గ్రో అవ్వనివ్వకుండా మనం ట్యాప్ చేసి అది తీసేసామనుకోండి చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట ఇంకోటి ఏం చేయొచ్చు అంటే మన ఇంట్లో ఐస్ క్యూబ్స్ అనేవి రెడీగా అవైలబుల్ ఉంటాయి కదండి చాలామంది ఇంట్లో ఉంటాయి సో మీరు ఏం చేయండి అంటే పిల్లల కర్చీఫ్స్ ఏవైతే ఉంటాయో ఆ కర్చీఫ్లో ఐస్ క్యూబ్స్ పెట్టేసి అప్పుడప్పుడు దాన్ని ట్యాప్ చేస్తూ ఉండండి సో దాట్ వాళ్ళకి రిలాక్సేషన్ ఉండి బాడీ టెంపరేచర్ కూల్ అయిపోతుంది ఇంకోటి ఏంటి అంటే
వాళ్ళకి స్నానాలు చేయించండి. పొద్దున చేయిస్తాము, సాయంత్రం చేయిస్తాం కదా. స్నానం చేయించినప్పుడు బాడీ టెంపరేచర్ అన్నది కిందికి వెళ్ళిపోతుంది, అండ్ దానివల్ల టెంపరేచర్ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకోటి ఏంటి అంటే వాళ్ళకి బట్టలు, మేజర్గా బట్టలు అండి. సమ్మర్ కాబట్టి ఎక్కువగా ఏమంటారు, చెమట పుట్టించే బట్టలు వేయకండి. డ్రై, ఐ మీన్ లైట్ కలర్డ్ క్లోత్స్ వేయండి, కాటన్ క్లోత్స్ వేయండి, ఫ్రీగా ఉండే వేయండి, టైట్గా ఉండేవి ఏది వేయకండి. దానివల్ల కూడా చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. లేయర్స్లో బేబీస్ని క్లోత్ బట్టలు వేయడం తక్కువ చేసేయండి. దానివల్ల కూడా చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇలాంటివి. సో అలా మీరు ఇది ఒకవేళ వస్తే మీరు ప్రివెంట్ చేయొచ్చు, తగ్గుముఖం పట్టేలాగా చూడొచ్చు. ఇప్పర్ ఫ్రీ టైం ఇవ్వండి. ఎక్కడైతే ర్యాషెస్ వచ్చాయో పిల్లల్ని బట్టలు, బనియన్స్ లాంటివి దొరుకుతాయి అలాంటివి వేసేసి పిల్లలకి టైట్ క్లోత్స్ వేయకుండా వదిలేయండి. ఇంట్లో ఇల్లే కదండి, ఒకవేళ పిల్లలు ఏదైనా చేసినా కానీ, బాత్రూమ్ వెళ్ళినా కానీ మీరు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో వాళ్ళని వదిలేయండి, ఈజీగా వదిలేసేయండి. ఎక్కడ పడితే అక్కడ వదిలేసేయండి. ఇంట్లో వాళ్ళని ఎంజాయ్ చేయనియండి. ఎయిర్ అన్నది వాళ్ళకి బాగా తగలాలన్నమాట. గాలి అన్నది ఆ ప్లేస్ లో తగిలినా లేకపోతే నార్మల్గా తగిలినా కానీ గాలి వాళ్ళు ఎక్స్పోజ్ ఆ ప్లేస్కి ఎయిర్ ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి అది తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో డైపర్ ఫ్రీ టైం ఎక్కువ ఇవ్వండి, ఒకవేళ జెనెటికల్ పార్ట్స్లో ఒకవేళ ర్యాషెస్ వచ్చినట్టయితే. ఇదే నేను డైపర్ ర్యాష్కి కూడా చెప్తాను, ఒకవేళ డైపర్ ర్యాష్ వచ్చినా కానీ డైపర్ ఫ్రీ టైం ఇచ్చేసి ఎయిర్ని పని చేసుకోనివ్వండి. ఇంకో మేజర్ థింగ్ మీరు చెయ్యకూడదు ఏంటి అంటే, అరే ర్యాష్ వచ్చేసింది మనం ఏం చేద్దాం, ఇప్పుడు ర్యాష్ వచ్చేసింది ఇంట్లో ఉన్న దాంతో ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఇంట్లో ఉన్న పౌడర్స్, లోషన్స్ అవన్నీ వాటి మీద అప్లై చేయొద్దు. ఇది చాలా రిస్కీ అవుతుంది. నార్మల్గా ఉన్న ర్యాష్ని ఇది డేంజరస్ సిచ్యువేషన్కి తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ మీరు అలా చేస్తే. ఎందుకు అంటే పిల్లల నుంచి పిల్లలు డిఫరెంట్గా ఉంటారు, అండ్ మీరు ఏదంటే అది వేసేసారనుకోండి, లోషన్స్, బాడీ లోషన్స్ లేదా పౌడర్స్ వేస్తే అది ఎలా రియాక్ట్ అవుతుందో ఆ ర్యాష్ తోటి మనకు తెలియదు. దానివల్ల అది పెద్దగా అయ్యి సీరియస్గా అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకోటి మేజర్గా మనం చేసే తప్పు ఏంటంటే, మన ఫ్రెండ్స్కి లేదా బంధువుల్లో ఎవరికన్నా పిల్లలు ఉన్నారనుకోండి, మనం వాళ్ళకి ఫోన్ చేసి ఇలా ర్యాష్ అయింది మీ పిల్లలకి కూడా అయిందా, అయితే మీరు ఏం వాడారు అది చెప్పండి, మేము వాడతాం. ఇది అందరూ చేసే తప్పే, నేను కూడా చేశాను, కానీ ఇలాంటి తప్పు మీరు చేయొద్దు. ఎందుకంటే పిల్లల నుంచి పిల్లలు చాలా డిఫరెంట్గా ఉంటారు. సో ఒక పిల్లోడికి పడింది ఇంకో పిల్లోడికి పడుతుంది అన్నది లేదు. అందుకోసమని మన గవర్నమెంట్ ఆన్లైన్ కన్సల్టేషన్ అన్నది బ్యాన్ చేశారు. ఎందుకు అంటే ఆన్లైన్లో మనము ఎగ్జామిన్ చేయలేరు, డాక్టర్ జస్ట్ మనం చెప్పింది వింటారు. ఎగ్జామిన్ చేస్తే డైరెక్ట్గా పట్టుకొని టచ్ చేసి ఎగ్జామిన్ చేస్తే కదా అసలు ఏంటిది అన్నది తెలుస్తుంది. అందుకోసమనే ఆన్లైన్ కన్సల్టేషన్స్ అన్నవి చాలా వరకు బ్యాన్ అయిపోయాయి, చాలా వరకు కాదు మొత్తానికి బ్యాన్ అయిపోయాయి. అందుకే మీరు వేరే వాళ్ళ సజెషన్ తీసుకొని, వాళ్ళ పిల్లల మీద పడింది మీ పిల్లలకి కూడా అదే సూట్ అవుతుంది అనుకొని చేయడం చాలా వరకు తప్పు. సో అలాంటి తప్పు మీరు చేయొద్దు. మీ పీడియాట్రిషియన్స్ని కన్సల్ట్ అవ్వండి, వాళ్ళతో చెకప్ చేయించుకోండి ఒకవేళ అది డ్రాస్టిక్ అయితే. ఇదన్నమాట, ఒకవేళ వస్తే మనం ఏం చేయాలో ఇప్పుడు ఇవన్నీ చూసాం కదా. ఇది రాకుండా చూడడం కూడా మన మేజర్ ఇష్యూనే. అదెలా అంటే, యాజ్ ఎ పేరెంట్, పిల్లలు చాలా చిన్నపిల్లలు అండి, వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి. బాడీ, ఐ మీన్ స్వెట్ గ్లాన్స్, ఇవి అవి అన్నీ, చెమట, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసిందంతా ఏంటిది, ఆడుకోవడం, ఎంజాయ్ చేయడం లైఫ్ని, అంతే చిన్నపిల్లలు కాబట్టి. యాజ్ ఎ పేరెంట్స్ అది మన రెస్పాన్సిబిలిటీ. సో ఇది రాకుండా చూడడం కూడా మన రెస్పాన్సిబిలిటీని. అది ఎలా అన్నది ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, మళ్ళీ బట్టల దగ్గరికే వస్తాం. బట్టలు కరెక్ట్ అమౌంట్లో కరెక్ట్గా వేసారనుకోండి, అది సమ్మర్లో కానీ వింటర్లో కానీ, వింటర్లో అయితేనేమో ఎక్కువగా వేసేసారనుకోండి లేయర్స్, ఎక్కువగా వేసేసినప్పుడు సఫకేట్ అయిపోయి లోపల చెమట ఫామ్ అయిపోయి ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే సమ్మర్లో అయితే ఎక్కువసేపు, ఐ మీన్ మొత్తం బాడీని అంతా ఫుల్ హ్యాండ్స్ తోటి మొత్తం కవర్ అయ్యేటట్టు వేసేసి పిల్లల్ని ఆడుకోవడానికి పంపించేసేసి, లేదా డైపర్ వేసేసి టైట్గా గంటల వరకు తీయకుండా ఉంచేసి అలా, లేదా ఎక్కువగా హీట్కి ఎక్స్పోజ్ చేసేసి టెంపరేచర్ మెయింటైన్ చేయకుండా పిల్లలకి ఎక్కువ టైట్ క్లోత్స్, డార్క్ కలర్ క్లోత్స్ వేసారనుకోండి,
అప్పుడు ఏం చేస్తది ఏమవుతుంది అంటే స్వెట్ గ్లాన్స్ అన్నవి స్వెట్ ప్రొడ్యూస్ అయిపోయి దానివల్ల వస్తుంది. సో మీరు క్లోతింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్, బనియన్స్ కొనుక్కోండి అండ్ హాఫ్ హ్యాండ్స్ ఉన్నవి కొనుక్కోండి అండ్ ఫ్రీగా ఇలా లూజ్గా ఉండేవి కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి. నైట్ వేర్ పిల్లలకి కూడా నైట్ వేర్ దొరుకుతున్నాయి. ఏంటంటే ఇదంతా ఫ్రీగా వచ్చేసి కింద మొత్తం ఫ్రీగా ఇట్లా రౌండ్ షేప్లో ఫ్రీగా ఉంటుంది, అలాంటివి కొనుక్కోండి. పిల్లలకి ఈజీగా ఎయిర్ పెనిట్రేట్ అయ్యే బట్టలు వేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకోటి సెకండ్ థింగ్ ఏంటంటే రూమ్ టెంపరేచర్స్ని మెయింటైన్ చేయడం. రూమ్ టెంపరేచర్స్ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్, మెయిన్గా ఎండాకాలంలో, చలికాలంలో కూడా ఇంపార్టెంటే. ఎండాకాలంలో ఏంటి అంటే ఏసీస్ కూలర్స్ మీరు వాడవచ్చు, కానీ ఏసీ కూలర్ లేదా ఫ్యాన్ అన్నది డైరెక్ట్గా పిల్లలకి ఎక్స్పోజ్ అవ్వద్దు. అంటే ఇప్పుడు పిల్లోడు ఇక్కడ పడుకున్నాడు అనుకోండి, ఇక్కడ నేను పిల్లోడు అనుకోండి, నాకు డైరెక్ట్గా ఏది ఎక్స్పోజ్ అవ్వదు. అలా ఎక్స్పోజ్ అయితే నా ఫేస్కి అది గాలి డైరెక్ట్గా తగిలితే దానివల్ల చాలా రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలా తగలకుండా ఒకవేళ ఇక్కడ నేను పడుకుంటున్నానంటే ఏసీ అటు సైడ్ ఎక్కడన్నా గాలి అలా పోయేటట్టు చూసుకొని. అండ్ మనకి ఏసీకి కూలర్కి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, దాని గురించి నేను ఇంకో వీడియో చేశాను, ఆ వీడియోని కంపల్సరీగా చూడండి, మీకు తెలుస్తుంది. ఆ విధంగా ఒకవేళ మీరు పిల్లల్ని ఏసీలో, కూలర్లో లేదా ఫ్యాన్ దగ్గర ఉంచారనుకోండి, మీకు పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం రాదు. సో అలా ఉంచేసి వాళ్ళ టెంపరేచర్ని కూల్ చేయండి, బాడీ టెంపరేచర్ని కూల్గా ఉంచండి, ఎప్పుడైనా సరే కూల్గా ఉంచండి. అది ఇంకోటి అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొంతమంది పిల్లలకి ఏంటంటే స్వెట్ గ్లాన్స్ తొందరగా వచ్చేస్తాయి. సో వాళ్ళకి చెమట పట్టినప్పుడు మనకు కనిపించేస్తుంది, తెలిసిపోతుంది. కొంతమంది పిల్లలకి ఏంటంటే మీరు ఎంత ఎండ, మనకి ఇప్పుడు ఉబ్బరం పుడుతూ ఉంటుంది కానీ పిల్లల్ని పట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు చల్లగా ఉంటారు. అప్పుడు మనలో చాలామంది పిల్లలు ఏమనుకుంటారంటే వీళ్ళు ఇలాగే ఉన్నారేమో, వీళ్ళ బాడీ కోల్డ్ ఏమో అనుకుంటారు. కానీ మీకు తెలియంది ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ స్వెట్ వచ్చేసి గాలితోటి అది కాంటాక్ట్ అయిపోయి అది కూల్ అయిపోయి అందుకే వాళ్ళ బాడీ టెంపరేచర్ కూల్ అయిపోయింది. సో అలా మీరు టెంపరేచర్ అంటే పిల్లోడి టెంపరేచర్స్ని కూడా మీరు కంటిన్యూస్గా చెక్ చేస్తూ ఉండాలి. ఒకవేళ కరెక్ట్గా చెమట వస్తుందనుకోండి, వెంటనే ఏం చేయాలి, కూల్ చేయాలి బాడీ టెంపరేచర్ని ఇమీడియట్గా. ఒకవేళ చల్లగా ఉందనుకోండి అప్పుడు కూడా మళ్ళీ ఏం చేయాలి, బేబీని మొత్తం మళ్ళీ ఎక్కడికక్కడ మొత్తము ఒక స్పాంజ్ తీసుకొని క్లీన్ చేసేసి బట్టలు చేంజ్ చేసేయడం, ఇలాంటివి చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే స్నానం చేయించడం. సమ్మర్ కదండి, పిల్లల్ని సమ్మర్లో చలినీళ్ళకి ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తే ఏం కాదు. అలా అని చెప్పి మొత్తం ఎక్కువగా ఎక్స్పోజ్ చేసేయమని నేను చెప్పను, కానీ కొద్ది వరకు ఎక్స్పోజ్ చేస్తే ఏమీ అవ్వదు. సో ఎక్స్పోజ్ చేయండి, కొద్దిసేపు వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వండి చలినీళ్ళతోటి, దానివల్ల ఏం అవ్వదు, టెంపరేచర్ అన్నది కూల్ అవుతుంది. అండ్ ఫోర్త్ మేజర్ థింగ్ ఏంటంటే, చాలామంది నాకు చెప్పింది కానీ నేను ఎప్పుడు నా బాబు మీద ఇప్పటి వరకు ట్రై చేయలేదు, అలోవేరా జెల్ని అప్లై చేయడం ఒకవేళ ర్యాషెస్ వస్తే. ఏంటి అంటే అది కూడా ఏంటిది, స్టోర్లో దొరికే అలోవేరా జెల్, ఈ పతాంజలి ఇలాంటి అలోవేరా జెల్స్ గురించి నేను మాట్లాడట్లేదు. ఇంట్లో చెట్టు ఉండి ఆ చెట్టు నుంచి తీసుకున్న డైరెక్ట్ ఆయుర్వేదిక్ అలోవేరా జెల్ని మీరు బేబీ మీద ఒకవేళ యూస్ చేస్తే బాడీ టెంపరేచర్ అనేది కూల్ చేస్తుంది అని విన్నాను. బట్ నేను నా అంతటి నేను ఎప్పుడు బాబు మీద వాడలేదు, సో అది నేను సజెస్ట్ చేయను, కానీ నేను విన్నాను కాబట్టి అది మీకు చెప్తున్నాను. సో ఇది ఇంకోటి. అండ్ ఇంకోటి అసలు ఈ వేడి కురుపులు రాకుండా ప్రికాషన్లో ఇంకోటి ఏంటి అంటే, బేబీని కంటిన్యూస్గా హైడ్రేటెడ్గా ఉంచడం. ఎందుకంటే ఒకవేళ డీహైడ్రేట్ అయితే కూడా ర్యాషెస్ వస్తాయి, అండ్ చాలా సివియర్ కండిషన్స్లోకి బేబీ సిక్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. సో ఒకవేళ మీ బేబీ బ్రెస్ట్ ఫీడింగ్లో ఉన్నారనుకోండి, కంటిన్యూస్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ ఉండండి, సో దట్ హైడ్రేటెడ్గా ఉంటారు. ఒకవేళ మీ బేబీ బ్రెస్ట్ ఫీడింగ్లో లేకపోతే కోకోనట్ వాటర్ ఇవ్వచ్చు, రోజుకు ఒకసారి కోకోనట్ వాటర్ ఇవ్వచ్చు, లేదా నార్మల్ వాటర్ కంపల్సరీగా 2 to 3 hours ఒకసారి బేబీకి వాటర్ తాగిపిస్తూ ఉండండి. అండ్ బేబీని హైడ్రేటెడ్గా ఉంచండి, దానివల్ల కూడా బాడీ టెంపరేచర్ అనేది కూల్గా ఉంటుంది, అండ్ హీట్ ర్యాషెస్ అన్నవి మనకి రావు, కనిపించవన్నమాట. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయింది ఏంటి అంటే, పిల్లలకి మీరు ఏదైతే వాటర్ ఇస్తున్నారో అది మరీ చల్లగా ఉండొద్దు, ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ ఉండొద్దు, అండ్ మరీ వేడిగా కూడా ఉండొద్దు. సో నార్మల్ వాటర్ ఇవ్వండి, కుండలో ఉన్న వాటర్ అది కూడా ఎక్కువగా చల్లగా అవ్వని వాటర్ ఇవ్వడం ట్రై చేయండి. అండ్ బేబీకి ఇచ్చే వాటర్ ముందుగానే ఒక 1/2 hour వరకు బాయిల్ చేసి దాన్ని చల్లార్చి దాన్ని కుండలో పోసుకొని ఇవ్వడం కూడా మీరు చేయొచ్చు, లేదా నార్మల్గా ఇవ్వచ్చు.
కానీ వేడి చేయకుండా పిల్లలకి మాత్రం వాటర్ ఇవ్వకండి. ఎందుకంటే అలా వేడి చేయకుండా మనం తాగే వాటర్ డైరెక్ట్గా వాళ్ళకి ఇస్తే వాటర్ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మా బాబుకి వాటర్ ఇన్ఫెక్షన్ అలాగే అయ్యింది. సో అందుకనే నేను ఇది ఇంపార్టెంట్గా చెప్తున్నాను. కంపల్సరీగా బేబీకి ఇచ్చే వాటర్ని సపరేట్గా బాయిల్ చేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్కి, దెన్ కూల్ చేసి అదే వాటర్ని రోజంతా ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఎక్కువగా పూల్ టైం అన్నది లేదా బాతింగ్ టైం అన్నది లేదా ఎక్కువగా వాటర్ని ఎక్స్పోజ్ చేయడానికి మళ్ళీ ట్రై చేయండి. ఇవ్వండి ప్రికాషన్స్ అన్నమాట, అసలు హీట్ ర్యాషెస్ రాకుండా. అండ్ ఒకవేళ వస్తే ఏం చేయాలి, రాకుండా ఉండడానికి ఏం చేయాలి అన్నవి నాకు తెలిసినంత వరకు, నాకు నా మా పీడియాట్రిషియన్ చెప్పినంత వరకు నేను మీ అందరితో షేర్ చేసుకున్నాను. మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్యామిలీ మెంబర్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి, కొత్తగా ఉన్న న్యూ మామీస్ తోటి లేదా అవ్వబోయే మామీస్ తోటి, పెద్దవాళ్ళకి, అందరికీ షేర్ చేయండి. షేర్ చేసి ఇది ఒక పెద్ద ఫ్యామిలీ లాగా గ్రో చేద్దాము. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు మీ శ్వేతా రఘునందన్. సీ యూ, బాయ్.